ये कर जाएगा था जाता చిన్న విషయం విశ్వాసం తల తూర్పు పడతారా కడవను పెడతారా మీరు తల తూర్పు ఉండదు మొదటి నుంచి ఉంది కదా అందుకని మీకు ఈ మంచి పేరు ఎలా దక్కిందో ఆ పేరు దక్కుద్ది సందీప్ చూ వచ్చేవారు అంటే మరి పర్వడం తూర్పు అంటే వాళ్ళ సంఘంలో వాళ్ళ సంఘం ఎత్తగారు ఎవరు ఆగారు ఇక్కడ దిగుతారా ఇక్కడ ఉంటది అయ్యా చెప్పండి వారి విశ్వాసాన్ని ఆఖరి క్షణంలో జీవించిన నేనే పునరుత్థానము జీవమునై ఉన్నాను నా యందు విశ్వాసము ఉంచు వాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసము ఉంచు ప్రతి వాడును ఎన్నటికి నీ చనిపోడు మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీరు నివసించిన ఎడలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోనైనా మీ శరీరములను కూడా మీరు తన ఆత్మ ద్వారా నివసింపజేయను సజీవులమై ఉండి మరణమునకు లోనయ్యున్నాము మా పాపముల నిమిత్తం మా మీద న్యాయ ప్రకారం కోపం నుండి ఓ ప్రభువా సహాయమునకై నిన్ను గాక మరి ఎవరిని ఆశ్రయించుము ఆయనను మిక్కిని పరిశుద్ధుడివగు ఓ ప్రభు అయిన దేవా సర్వశక్తి గల ప్రభువా మిక్కిలి కరుణగల ఓ పరిశుద్ధ రక్షక నిత్య మరణం యొక్క ఘోర బాధలకు మమ్మను అప్పగింపకము గతించిపోయిన మన సహోదరి అన్నమ్మ గారు ఆత్మను సర్వశక్తి గల దేవుడు తన మహాకృప చేత తన యొద్దకు చేర్చుకున్నట్టు అనుగ్రహించి ఉన్నాడు కావున
సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగల దానిగా మార్చడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవార్థమైన పునరుత్థానము కొరకు నిరీక్షణతో ఈమె శరీరమును మంటికి మన్నుగాను బూడిదకు బూడిదిగాను దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాము. మన మధ్య ఎన్వి రమణ గారు ఎన్వి రత్న గారు రత్న గారు ఉన్నారు. ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. తదుపరి అందరూ కలిసి వేదన చెప్తాను. ఎన్వి రత్న గారు ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడు ప్రేమామయుడు మహోన్నతుడైన తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా బిడ్డ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని మీకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యానుసారంగా తండ్రి నరులారా తిరిగి రెండేది మీరు సెలవించిన విధంగా తండ్రి బిడ్డ మీ సన్నిధికి చేరింది. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వెళ్ళరాడిన కుటుంబానికి రక్త సంబంధులకు మీరు ఓదార్పు దయచేసి మీ మహిమార్థమే జీవించే కృపా సహాయం అనుగ్రహించమని ఈ కార్యక్రమంలో చేరిన ప్రతి బిడ్డను మీ ఆదరణ కురిపించి నడిపించి మీ మహిమార్థమే జీవించే కృపా సహాయం అనుగ్రహించమని బిడ్డ మీ సన్నిధిలో ఉన్నది. మేము కూడా ప్రభా ఈ వెనక వెళుతుండగా మేము కూడా మీ సన్నిధిలో పాలు పొందటానికి మీరే సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుమని మా ప్రభును శ్రీ యేసునామ పేట మీకు ఇల్లు బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవ, నీ కుమారుడు యేసుక్రీస్తునందు మృతునందు వారందరూ సమాధానమును నిరీక్షణ కలిగి ఉన్నట్లును ఆయన మరణము చేత మరణమును నశింపజేసి సమాధి యందు ఆయన పొందిన విశ్రాంతిని బట్టి నీ పరిశుద్ధుల సమాధులను పవిత్రపరచి ఆయన మహిమగల పునరుత్థానము వలన జీవమును అక్షయతను వెలుగులను తెచ్చి ఉన్నావు. మా కొరకును ఆయన యందు నిద్రించు వారందరి కొరకును మరణము మీదను సమాధి మీదను ఆయన పొందిన విజయం నిమిత్తమై మా హృదయపూర్వకమైన వందనములు అంగీకరించుము తండ్రి. ఇంకను శరీరముతో మమ్మను భూమి మీద నీ కొరకు కనిపెట్టుకుని వారి యొక్క పరలోక మందిని చుట్టుకొని ఉండు వారందరి యొక్క నిత్య సహవాసమందును పునరుత్థానమును జీవమునైన నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తుడు ఐక్యమందు కాపాడమని నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు, నీ మరణము వలన మరణపు మిల్లి వెరగొట్టి ఉన్నావు. దయగల ప్రభువా, మేము నీ యందు నెమ్మదిగా నిద్రించి తుదుకు నీ వలె తిరిగి లేచినట్లు నీవు దారి చూపిన స్థలమునకు మేము విశ్వాసముతో నిన్ను వెంబడించులాగున నీ సేవకులమైన మాకు కృపదయ చేయమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములో జీవించుచు పరిపాలించుచునుండు నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఇప్పుడు మూడే సార్ దయచేసి గమనించండి. కుటుంబ సభ్యుల యొక్క అన్నమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక ఆదరణ కూడిక 7వ రోజు అనగా మంగళవారం నాడు ఈ నెల 22/2/2022 అనగా 7వ రోజు ఆదరణ కూడిక మంగళవారం ఉదయం 10 గంటలకు సాల్మన్ రాజు గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా వచ్చి కుటుంబాన్ని ఆదరించి ఆ కూడికలో పాలు పంపులు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి.